అక్క ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న రాజకీయాన్ని చూస్తే అంటే ప్రతిపక్షము అధికార పార్టీ మీద ప్రతిపక్షాలు ప్రతిపక్ష పార్టీ మీద అధికార పార్టీ ఇట్లా విమర్శలు చేసుకుంటూ ఉన్నాయి. నిన్నటికి నిన్న నేను ఇది హాట్ టాపిక్ కాబట్టి అడుగుతా ఉన్నాను. ఈ ఫోన్ ట్యాంపరింగ్ విషయంకి సంబంధించి చూస్తే అంటే ఇట్లాంటి విషయాలలో ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారంటారు? నిజంగానే ఫోన్ ట్యాంపరింగ్ చేసేంత సమయం వీళ్లకు ఉందా, చేయించుకునేంత సమయం వాళ్ళకు ఉందా? అంటే ఎందుకంటే ప్రజల సమస్యలు ఒక పక్క, కరోనా ఒక పక్క, అదేవిధంగా మూడు రాష్ట్రాలు అని చెప్పేసి వీళ్ళు అధికార పార్టీ వాళ్ళు కూడా ఆ పనిలో ఉన్నారు. ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ డైవర్షన్ లాగా అయిపోతా ఉన్నాయి. సో ఈ ఫోన్ ట్యాంపరింగ్ సంబంధించి మీరేమంటారు అక్క, ఏమనిపిస్తా ఉంది? ఇప్పుడు మనకు ఉన్న ముఖ్య సమస్య కరోనా. దీని నుంచి మనము ఎట్లా గెట్ ఓవర్ అవ్వాలి అనేది చాలా అవసరం. ఈ టైంలో ఫోన్ ట్యాపింగ్లు లేదంటే ఇంకొక జియో ఇంకో జియో పాస్ చేసి అనవసరంగా ఇష్యూలు క్రియేట్ చేయడము, ఒకరి ఇంకొకరిని బ్లేమ్ చేసుకోవడం, నువ్వు చేసినావు అంటే మేము చేసినా మేం చేయలేదు అనుకోవడము, ఇవన్నీ డైవర్షన్ అంతే. కానీ ఎంక్వైరీ అయితే పెడతారు, ఖచ్చితంగా పెడతారు. బయటికి వస్తాయి, ఎవరైతే చేశారో బయటికి వస్తాయి, పేర్లు బయటికి వస్తాయి. కొంచెం పేషెన్స్ తో మనము వెయిట్ చేయాలి. అదే జీవీఎల్ గారు కూడా చెప్పిన మాట అదే, ఏంటంటే మీరు నేరుగా మోదీ గారికి లేఖ రాయడం ఏంటి, రాస్తే మామూలుగా అమిత్ షా గారికైనా రాయాలి, కానీ మోదీ గారికి రాస్తే ఏం ఫలితం ఉంటుంది? ఒకవేళ మాకు ఎలాంటి సంబంధం లేదు, కేంద్రం ఏ విధంగా ఇన్వాల్వ్ అవ్వదు ఈ విషయంలో, కానీ మీరు కావాలి అనుకుంటే ఏదైనా సిబిఐ ఎంక్వైరీకి కావాలనుకుంటే ఆదేశాలు ఏమైనా జారీ చేస్తారు తప్ప మాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు అని అంటా ఉన్నారు. అదే ఇప్పుడు ఇదైపోయింది కదా, చాత కాకపోతే బీజేపీ బీజేపీ అని ఒకటి బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు. అక్క ఇప్పుడు మనం బీజేపీ గురించి మాట్లాడితే, అంటే సోము వీర్రాజు గారు ఏపీ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ప్లస్ ఆయన చెప్పే మాట ఏంటంటే ఖచ్చితంగా 2024లో బీజేపీ అధికారంలోకి వస్తుంది, ఇతర పార్టీలన్నీ ఖాళీ అయిపోతాయి, ముఖ్యంగా టీడీపీ కూడా ఖాళీ అవుతుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు డైరెక్ట్ గానే. అంటే ఏంటి అంటే టీడీపీ నుంచి బీజేపీలోకి ఎక్కువగా నాయకులు వస్తారనా? నవీన్ గారు అవుతుంది కాదు, ఆల్రెడీ రెండు రెండు పార్టీలు ఖాళీ అయిపోతున్నాయి. నేను చెప్తున్నాను చూడండి, ఇలానే వెళ్తూ ఒకరిని ఒకరు తిట్టుకుంటూ చేసుకుంటూ పోతే అక్కడ ఎఫెక్ట్ అయ్యేది లీడర్స్ కాదండి, కార్యకర్తలు. సోము వీర్రాజ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, చాలా క్లియర్ గా చెప్పారు, మేము ప్రజా సేవ చేయడానికి వచ్చాము, విఆర్ నాట్ హియర్. అన్యాయం జరిగితే మేము సహించేది లేదు, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పవర్ లోకి వస్తుంది అనేది చాలా క్లియర్ గా చెప్పారు. అండ్ ఐ బిలీవ్ దట్ స్ట్రాంగ్లీ ప్రజల్లో వెళ్ళాలి, ఫస్ట్ ప్రజల్లో వెళ్ళాలి, వారి సమస్యలు తీర్చాలి, అదే మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఖచ్చితంగా వీర్రాజు గారు చెప్పినట్టు ఖచ్చితంగా మేము దానికి కృషి చేస్తాము, కష్టపడతాము, అందరము తప్పకుండా పవర్ లోకి వస్తుందని నేను నమ్ముతున్నానండి. ఓకే ఓకే అక్క, చివరిగా మన ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న అక్క, ఏంటంటే బీజేపీతోనే ప్రత్యేక హోదా సాధ్యం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మోదీ గారు కూడా తిరుమలలో కూడా తిరుపతి వచ్చినప్పుడు చెప్పిన మాట. సో ఇప్పుడైనా అంటే బీజేపీ ఎట్లాగూ రాయలసీమలో బలపడాలని చెప్పి చూస్తూ ఉంది, అంటే ఆంధ్రప్రదేశ్ ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా బలపడాలని చూస్తూ ఉంది. సో ఇలాంటి సమయంలో మనకు ప్రత్యేక హోదా కానీ, మనం ఇందాక మాట్లాడినట్టుగా రాయలసీమ ప్రాంతానికి ఈ నీటికి సంబంధించిన అపెక్స్ కమిటీతో ఎట్లాగో కేంద్ర జల వనరుల శాఖ అధికారులతో మాట్లాడి మన ప్రాంత అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావచ్చు, అంటే ప్రత్యేక హోదా అదేవిధంగా ఈ నీటికి సంబంధించిన ఇష్యూలు, ఇవి క్లియర్ చేస్తే ఖచ్చితంగా బీజేపీ అయితే అధికారంలోకి వచ్చే విధంగా ఉంటుంది. సో ఏమైనా ఇక్కడ నుంచి మూమెంట్ ఏమైనా ఉందా రాబోయే రోజుల్లో అయినా, 2024 ఎన్నికలకు ముందైనా మనకైనా ప్రత్యేక హోదా కావచ్చు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయంటారా? అది కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేస్తారు నవీన్. మన రాష్ట్రం యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది చూసుకొని తప్పకుండా, అన్యాయం అయితే చెయ్యరు, రాయలసీమ అనే కాదు ఎవరికి అన్యాయం చేయరు, ప్రతి ఒక్కరూ ఇంపార్టెంటే. ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అనేది కేంద్రం వరకు వెళ్ళింది,
దానికి హెల్ప్ చేస్తారు, ఖచ్చితంగా ఒక మంచి డెసిషన్ తీసుకుంటారు అనేది నేను అనుకుంటున్నాను. ఈ ప్రశ్న అడగడానికి ప్రధాన కారణం ఏంటంటే, చాలా మంది అనలిస్టులతో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు వారు చెప్పిన మాట ఇదే అక్క, ఏంటంటే బీజేపీ ఖచ్చితంగా బలపడాలి అని. అంటే ఈ రెండు అంశాలను, ఈ రెండు అంశాలు అంటే ఇక్కడ మన మన ఏపీలో ఇంకా బలపడరా? ఓకే 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 అక్క. మొత్తానికి అయితే బీజేపీ ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తుంది అన్న ధీమా అయితే ఉంది అంటారు. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క, మీ విలువైన సమయాన్ని సమాచారాన్ని చాలా వరకు మా ఎస్పి భాగంగా మా ప్రేక్షకులకు అందించారు. ఇంకా మేము అనుకున్న దానికంటే కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ దగ్గర నుంచి వచ్చింది. మళ్ళీ ఏదైనా కీలక అంశాలు ఉన్నప్పుడు మీ విలువైన సమయాన్ని మా ఎస్పీ హంగామాకి కేటాయించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క. థ్యాంక్ యూ అక్క.